యొక్క శక్తివంతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికిని వందనములు తెలుపుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము దేవుని చిత్తము యొక్క కేంద్రము. దీని ధ్యానార్థమై 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5-6 వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదము గాక. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను అని చదువుచున్నాము. ఈ వాక్యము వినుచున్న ప్రియమైన వారలారా, ఒకసారి గొడ్డలి దాని యొక్క చేతి పిడి నుండి ఊడిపోయిన ఎడల అది యజమానునికి ఏ విధముగాను ఉపయోగపడదు. దేవుని బిడ్డ, నీవు ఆ గొడ్డలి తలయై ఉన్నావు. నీవు ఎంతవరకు చేతి పిడిని అంటుకొని ఉందువో, అనగా నీవు ఎంతవరకు దేవుని చిత్తము యొక్క కేంద్రములో నిలిచియుందువో, అంతవరకు యజమానుని అవసరతకు ప్రయోజనకరమైన ఉపకరణముగా ఉండగలవు. ఏదైనా పరిచర్య నిమిత్తము ప్రభువు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు తన చిత్తము చేయు వ్యక్తి కొరకే ఆయన ఎల్లప్పుడూ వెదుకుచుండిరి. ప్రియమైన వారలారా, మనము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనము చూచినట్లయితే, తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వము జరిగించును అని చదువుచున్నాము. దేవుడు దావీదును కనుగొనినప్పుడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీయు నెరవేర్చునని ఆయన చెప్పెను. ఈ వాక్యము వినిచున్న ప్రియమైన వారలారా, గొడ్డలి దాని చేతి పిడి నుండి విడిపోవునప్పుడు అది కేవలము నిష్ప్రయోజనముగా ఉండుటయే కాదు గాని అది ప్రమాదకరమైనదిగా కూడా ఉండును. అది సులువుగా ఎవరినైనను నరకగలదు లేక చంపగలదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నీతో ఏ రీతిగానైనను మాట్లాడుచున్నదా? తిరుగుబాటు చేయుట మరియు దేవుని చిత్తమునకు విరోధముగా నడుచుట రెండూ ప్రమాదకరమే. ఇచ్చట గొడ్డలి ఊడి నీటిలో పడిపోయేను. దేవుని బిడ్డ, నీవు కలకలు చేయబడిన నీటిలో పడియున్నావా? నీవు ఒకవేళ రక్షణానందమును, నీ యొక్క మనశ్శాంతిని లేక ప్రభువు కొరకు నీలో ఒకప్పుడు ఉండిన తొలి ప్రేమను కోల్పోయి ఉండవచ్చును. నిజముగానే గొడ్డలి యొక్క తలను పోగొట్టుకొనిన వ్యక్తి తాను ఇక ఎన్నటికిని దానిని తిరిగి పొందలేనని తలంచియుండును. బహుశా నీవు కూడా అదే స్థితిలో ఉండి ఉండవచ్చును. నీవు కోల్పోయిన ఆత్మీయ అనుభవములను ఇక ఎన్నటికిని తిరిగి పొందలేవని తలంచుచూ ఉండవచ్చును. నిరాశ చెందకుము, నీ దేవునికి అసాధ్యమైనదేదియూ లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, గొడ్డలి వలె తండ్రి యొక్క కేంద్రములో నుండి వెళ్లి లోకమనే నీళ్ల యొక్క అడుగు భాగమునకు చేరి వెనుకబడిన జీవితము చేయుచున్నప్పటికీ దైవజనుల ద్వారా వాక్యమనే కొమ్మ నీ జీవితములోనికి ప్రవేశిస్తే తిరిగి నీ జీవితము నూతనపరచబడి ఆ గొడ్డలి వలె తేలిక అయి తేలెదవని గుర్తుంచుకొనుము. కాబట్టి ఇప్పుడే దేవుని చిత్తము యొక్క కేంద్రములోనికి రమ్ము. ఈ వాక్యమును వినిచున్న ప్రియమైన వారలారా, రెండవదిగా మన ప్రభువైన యేసు క్రీస్తు సైతం తన సిలువ మరణమునకు ముందు సిలువను మోయిచున్నప్పుడు, ఇతరులచే దూషింపబడుచున్నప్పుడును, పిడిగుద్దులు గుద్దించుకొనుచున్నప్పుడును తన తండ్రి చిత్తమునకే తన శరీరమును అప్పగించుకొనెనని జ్ఞాపకముంచుకొనుము. ఆయన గెత్సెమనే తోటలో, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దీని యొక్క భావము, మనుష్యునిగా ఉన్నాను కాబట్టి తప్పించమని అడుగుచున్నాను, అయినప్పటికీ నీ చిత్తమే నా జీవితములో జరుగునుగాక అని అర్థము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యోహ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో చూచినట్లయితే లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అని చదువుచున్నాము. అనగా గతించిపోయే లోకములోని ఆశలకు, క్రియలకు, సిద్ధాంతములకు ప్రాముఖ్యత ఇచ్చేవారు దేవుని చిత్తము చేయలేరని అర్థము. ప్రియమైన వారలారా, నేను ఎవరిని కించపరచవలనని కాదు కాని ఆత్మ యొక్క ప్రేరేపణ బట్టి తెలుపుచున్నాను. కొందరు దేవుని బిడ్డలుగా చెప్పుకొనెదరు కాని క్రైస్తవ వివాహములకు, గృహ ప్రవేశములకు ముహూర్తం చూచెదరు. చిన్న పిల్లలకు అన్నము పెట్టుట కొరకు కూడా అన్యాచారం ప్రకారం రోజులు, వారాలు లెక్క పెట్టుకొని చేయుదురు. ఏదైనా కార్యం మొదలు పెట్టాలంటే మంచి చెడులు చూచెదరు. ఒక క్రైస్తవ జీవితం చేయుచున్న నీవు ఈ విధముగా గతించిపోయే లోకములోని పద్ధతులను అనుసరిస్తే దేవుని చిత్తము ఏ విధముగా చేదువు? అసలు లోకానుసారముగా జీవించే ఏ ఒక్కరును కూడా దేవుని చిత్తం చేయలేరు అనున్నది ఒక సత్యం. దేవుని చిత్తం చేయవలెననిన నోవాహు వలె నీవు లోకములో ఉన్నప్పటికిని దేవునితో నడవవలెను. అప్పుడే నీవు దేవుని స్వరము వినగలవు. దేవుని యొక్క స్వరము విన్నప్పుడే నీవు మన ప్రభువు చిత్తమును తెలుసుకొని చేయగలుగుదువు. ఈ వాక్యము వినుచున్న ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువైన యేసు కూడా లోకములో ఉంటూనే లోకములోని నేత్రాస, శరీరాస, జీవపుడంబమును జయించుచు తన తండ్రి చిత్తమును చేయగలిగెను. అన్ని విషయములలో మనకు మాదిరిగా, మనకంటే ముందుగా వెళ్లిన యేసుని ధ్యానించుచు ఆయన యొక్క సంపూర్ణ చిత్తము చేయుటకు మనలను మనమే సజీవ యాగముగా సమర్పించుకొనేదము గాక. అంత మాత్రమే కాక మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మన ఆత్మీయ మనోనేత్రములను వెలిగించెదము గాక. అప్పుడు మన మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరము పొందేదము. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మన ప్రభువే ఆయన యొక్క చిత్తమును చేయుటకు, ఆయన స్వరమును వినుటకు మనకు వినగల చెవులను మరియు గ్రహించగల హృదయమును దయచేసి దావీదు వలె నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అను సాక్ష్యము దేవుని యొద్ద నుండి పొందుటకు దేవుడే సహాయం చేయునుగాక. మన ప్రభువైన యేసు మిమ్ములను, మీ కుటుంబములను తన చిత్త ప్రకారము నడిపించునుగాక. ఆమేన్. వారందరూ దేవునితో సదా నిలిచియుందురు. చేయలేదా అని నా వారితో ప్రభు ఇలా పలికెను, తండ్రి చిత్తం చేయని మిమ్మల్ని ఎరుగను అని నా వారితో ప్రభు ఇలా పలికెను, తండ్రి చిత్తం చేయని మిమ్మల్ని ఎరుగను దేవుని చిత్తము చేయుటకు శరీరము అమర్చితివి నీ చిత్తం చేయుటకు సమర్పింతును, నాకొక శరీరము అమర్చితివి నీ చిత్తం చేయుటకు సమర్పింతును. పరమందు నెరవేరునట్లు నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా, నీ చిత్తం పరమందు నెరవేరునట్లు నీ చిత్తం నాయందు నెరవేర్చు ప్రభువా, నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే, నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి, నీ చిత్తం చేయుట నాకెంతో సంతోషమే, నీ చిత్తం చేయను నేర్పించు నా తండ్రి, దేవుని చిత్తము చేయుటకు ధరణికి దిగో వచ్చి ఉన్నాను, దేవుని చిత్తము చేయుటకు ధరణికి దిగో వచ్చి ఉన్నాను, నాకొక శరీరము అమర్చితివి చేయుటకు సమర్పింతును, నాకొక శరీరము అమర్చితివి నీ చిత్తం చేయుటకు సమర్పింతును. పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట దేవుని చిత్తమే, పరిశుద్ధులగుటకి దేవుడు పిలిచెను, పరిశుద్ధం కాపాడుట నీ చిత్తమే, పరమ తండ్రి ఉద్దేశం నెరవేర్చను, ప్రభు చిత్తముకు నన్నర్పించెదను, పరమ తండ్రి ఉద్దేశం నెరవేర్చను, ప్రభు చిత్తముకు నన్నర్పించెదను.